హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి టీవీ. ఎన్నో పరిశోధనలు చేసిన ఆయుర్వేదం గురించి, వాటి ఉపయోగాల గురించి మీకు తెలియజేస్తూ మేము చెప్పే ఈ ప్రయోగాలు మీకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఆయుర్వేదం చేసే ఎంతో విలువైన సమాచారం మీకు అందిస్తున్నాం. మీరు తెలుసుకోవటమే కాకుండా ఇతరులకు కూడా ఆయుర్వేద విజ్ఞానాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. మన ఇళ్ల చుట్టూ ఎల్లవేళలా పెరుగుతూ మనకు ఆకుకూరలాగా కూరగాయలాగా ఉపయోగపడే మునగ చెట్టులోని ఔషధ విలువలను ప్రతి మనిషి తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఎన్నెన్నో క్రూరమైన రోగాలను కూడా నయం చేయగల శక్తి, ఈ అద్భుతమైన ఔషధ శక్తి ఈ చెట్టులోనే దాగి ఉంది. మునగ చెట్టు పువ్వులలో 10 కేసరాలు ఉంటాయి. వీటి లోపల పరాగ కోశాలు అమరి ఉంటాయి. అందులో ఒక శ్రీకేశరం కూడా ఉంటుంది. దానిపైన తెల్లని రోమాలు మొలిచి ఉంటాయి. ఇది 3 పొరలతో కూడి ఉంటుంది. ఈ పూలు శీతాకాలంలో మరియు వసంత ఋతువులలో వికసిస్తాయి. మునగాకు, మునగ పూలు ప్రధానంగా నేత్ర రోగాలకు చాలా హితకరమైనవి. మునగ పూలు, మునగ వేరు, బెరడు, వావిలి చెట్టు పూలు, వెల్లుల్లిపాయలు, వీటిని సమభాగాలుగా తీసుకోవాలి. విడివిడిగా కడిగి ఆరబెట్టి మెత్తని చూర్ణం చేసి అన్నిటినీ కలపాలి. ఇది మొత్తం ఎంత తూకం ఉంటే అంత పాత బెల్లం కలిపి రోట్లో వేసి పదార్థాలన్నీ బెల్లంతో కలిసిపోయేటట్లు దంచి రేగి గింజలంత పరిమాణంలో గోళీలు చేసి నిల్వ చేసుకోవాలి. 2 పూటల ఆహారానికి అరగంట ముందు అవసరాన్ని బట్టి 1 లేదా 2 మాత్రలు వేడిపాలతో కానీ వేడి నీటితో కానీ సేవించాలి. ఇది వాడేటప్పుడు మోహ వాత నొప్పులు త్వరగా తగ్గటం కోసం అన్నం లేదా రొట్టె, ఆవు పాలు ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా కీళ్ల పోట్లు వదిలిపోతాయి. మునగ హల్వా తయారీ విధానం తెలుసుకుందాం. 1 పాత్రలో 1 కిలో ఆవు పాలు పోసి అందులో 800 గ్రాముల మునగ పూలు వేసి చిన్న మంట పైన 3 వంతుల పాలు మరిగిపోయే వరకు మరిగించి తర్వాత అందులో 200 మిల్లీలీటర్లు అరటి పండ్ల రసం, 200 మిల్లీలీటర్ల పంచదార, 1200 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగిస్తూ ఉండాలి. పాకానికి వచ్చే ముందు అందులో విత్తనం తీసిన ఎండు ఖర్జూరాలు, గసగసాలు, యాలుకలు, చలువ మిరియాలు, జాజికాయ, జాపత్రి, బాదం పప్పు, బూరుగ బంక, మర్రి చెట్టు గింజలు, రావి చెట్టు గింజలు, ద్రాక్ష పళ్ళు, వీటిని 1/10 గ్రాముల తూకం దంచి జల్లించి వస్త్రగుళితం చేసి ఆ మొత్తం చూర్ణాన్ని పాకంలో వేసి కలబెట్టి దించి చల్లార్చి వేరొక జాడీలో తీసుకోవాలి. పైన మూత పెట్టి కదలకుండా వాసన కట్టు కట్టి 2-3 వారాల తర్వాత ఉపయోగించుకోవాలి. రోజు 2 పూటల పూటకు 5 గ్రాముల మోతాదుగా లేహ్యం తిని 1 కప్పు వేడిపాలను అనుపానంగా తాగుతూ ఉండాలి. దీనిని సేవిస్తూ ఉంటే అన్ని రకాల మోహరోగాలు, అతిమూత్ర రోగాలు, మూత్ర బిగింపు, మూత్ర బంధం వంటి మొదలైన మూత్ర రోగాలు హరించిపోయి అంతులేనంత వీర్యబలం, దేహబలం పెరుగుతాయి. మునగపూలు, తెల్ల జిల్లేడు పూలు, వెల్లుల్లి రేకలు, దోరగా వేయించిన మిరియాలు, విడాలవడం, వీటిని సమభాగాలుగా తీసుకొని ఆరబెట్టి విడివిడిగా పొడి చేసి ఆ పొడిలో పైన తెలిపిన వెల్లుల్లి రసం కలిపి అందులో తగినంత నిమ్మరసం కలిపి మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరి బఠానీ గింజలంత గోళీలు చేసి నీడలో గాలికి తగిలే చోట పూర్తిగా ఆరే వరకు ఉంచి శుభ్రపరచుకోవాలి. రోజు 2 పూటల వ్యాధి తీవ్రతను బట్టి, వయసును బట్టి, దేహ దారుణ్యాన్ని బట్టి పూటకు 1 లేదా 2 మాత్రలు వేడి కాఫీ లేక టీతో కానీ గోరువెచ్చని నీటితో కానీ సేవిస్తూ ఉంటే కఫంతో కూడిన క్రూరమైన దగ్గు, దమ్ము హరిస్తాయి. ఈ ఆయుర్వేద ప్రయోగాలన్నీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.